అలాగే ఇప్పుడు సిఏ రూల్స్ నోటిఫై చేశారు కదా, దీని మీద కొంచెం విశ్లేషణ. ఓకే, దీనికి సిఏఏ మీద అంతకుముందు మనం వీడియో చేసాము, బట్ ఈ రూల్స్ గురించి మాట్లాడతాం. బేసిక్గా ఇవి మనకు తెలిసినట్టుగా మూడు దేశాలు, బేసిక్గా బంగ్లాదేశు, ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్లో వివక్షతకు గురి అయినటువంటి మైనారిటీస్కు భారతదేశంలో చాలా సింప్లిఫైడ్ ప్రాసెస్ ద్వారా సిటిజన్షిప్ ఇవ్వటానికి రూపొందించినటువంటి రూల్స్. అంతకుముందు 11 ఏళ్ళు అయితే కానీ నీకు ఇక్కడ సిటిజన్షిప్, న్యాచురలైజ్డ్ సిటిజన్షిప్కి అప్లై చేసుకోవడానికి లేదు, దీన్ని 5 ఏళ్ళకు చేసేశారు. రెండోది, అక్కడ నుంచి వచ్చామంటానికి ప్రూఫ్ ఏంది, అంతకుముందు పాస్పోర్టు ఇవి ఇన్సిస్ట్ చేసేవాళ్ళు, ఇప్పుడు అవన్నీ లేవంటే వీళ్ళందరూ పాస్పోర్ట్లు ఉండే టైప్ కాదు, అక్కడ వచ్చా మూకలు పడి వాళ్ళ ఇండ్లను ధ్వంసం చేస్తే పరిగెత్తుకొని బార్డర్ దాటి వచ్చినటువంటి వాళ్ళు. సో అక్కడ ఏదైనా ఒక్క చిన్న డాక్యుమెంట్, అక్కడ ఏదో ప్రాపర్టీ ఉందనో, ట్యాక్స్ కట్టామనో, ఏదనో ఉంటే దెన్ దే ఆర్ వాళ్ళని ఆ దేశం యొక్క సిటిజన్గా పరిగణించడానికి. అట్లాగే ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఇక్కడికి వచ్చా ఇక్కడ ఉన్నామంటానికి లెటర్స్ ఇప్పుడు దీని ప్రకారం ఐ థింక్ కట్ ఆఫ్ డేటు 2014 డిసెంబర్ కన్నా ముందు ఉన్నటువంటి వాళ్ళని ఉన్నారని దానికి ప్రూఫ్ ఏంది, ఆ ప్రూఫ్ కూడా చాలా సింప్లిఫై చేశారు. సింప్లిఫై చేసి ఎక్కడైనా ఒక చోట ప్యాన్ తీసుకున్నా, ఆధార్ తీసుకున్నా, బిల్లు కట్టినా, రెంట్ తీసుకున్నా, ఏదో ఒక డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేస్తే చాలు, అంత సింప్లిఫై చేయడం జరిగింది. సరే, ఇంకా ఈ మధ్య చూచాం వెస్ట్ బెంగాల్ మేము దీన్ని ఇంప్లిమెంట్ చేయమని, కేరళ మేము ఇంప్లిమెంట్ చేయమని వీళ్ళంతా మొదలెట్టారు, బట్ దానికి కూడా ఆలోచించారు. ఇప్పుడు కలెక్టర్లకు దీంట్లో ఎటువంటి ప్లేసు లేదు. డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఒకటి, స్టేట్ లెవెల్ కమిటీ ఒకటి కాన్స్టిట్యూట్ చేశారు. డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలో ఆ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ ఎవరు ఉంటాడు, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్, వాడిని చైర్మన్గా పెట్టారు. కలెక్టర్ నుంచి ఒక ఇన్వైటీనే పెట్టారు, కానీ వాళ్ళకేమీ పవర్స్ ఇవ్వలేదు. అట్లాగే స్టేట్ లెవెల్లో కమిటీకి సెన్సస్ డైరెక్టర్ను, ఆ స్టేట్లో ఉన్న సెన్సస్ డైరెక్టర్ను చైర్మన్గా పెట్టారు. చైర్మన్గా పెట్టి డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ, రెండింటిలో ఉన్న ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు, రికమెండేషన్ మీద స్టేట్ లెవెల్ కమిటీ అప్రూవ్ చేస్తే సిటిజన్షిప్ రావచ్చు. అంత ఏమనాలి, చాలా లిబరలైజ్డ్ విధానం ద్వారా వీళ్ళకి ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంచిది, బికాస్ చాలా చాలా పర్సిక్యూట్ అయ్యి ఆ దేశంలో సఫర్ అయినటువంటి వాళ్ళు. నేననేది దేశ విభజన ద్వారా నష్టపోయిన ప్రజలకు సరైన న్యాయం చేయటానికి ఉద్దేశించబడినటువంటి చట్టం, దాని కింద రూల్స్ చాలా స్వాగతించదగిన.